ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని కుక్కర్లో పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నీళ్లు పోసుకుని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తంలోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పప్పు అంతా మునిగిపోయేటట్టు, మంచిగా ఉడికి అందులో వాటర్ ఉండేటట్టు మొత్తం ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇందుకు గాను ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని ముందే నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, ఆ రసం తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు మనము 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుని పప్పు ఉడికించుకున్నాం కదా, చూడండి ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందుకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి తీసుకుని కొంచెం మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమం ఏదైతే ఉందో మసలింది కదా, దీంట్లో యాడ్ చేసుకుంటే మన టమాటో పప్పు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ. చింతపండు వేయడం వల్ల టేస్ట్ కూడా భలే బాగా వస్తుందన్నమాట. కొందరు చింతపండు యాడ్ చేసుకోరు, కానీ చింతపండు వేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది.